ఈ ఓటమి రేపు రాబోయే విజయానికి ఒక తొలి మెట్టు, ఇది మొదటి అడుగు అని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చిరండి కాంగ్రెస్ వాళ్ళు, ఉతగానే వచ్చి కూర్చున్నారా వాళ్ళు? ఎన్ని కథలు చెప్పినారు, ఇలా పోటీ ఎవలెవలకు జరుగుతున్నది? 10 ఏళ్ళ నిజానికి 100 రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ. 10 ఏళ్ళ నిజం, ఇలా 100 రోజుల అబద్ధం. చూడండి ఎన్ని అబద్ధాలు, ఒకటా రెండా? రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా స్వయంగా, ఏమన్నాడు ఆయన? ఉరుకుండ్రే బ్యాంకుకు, ఉరుక్కుంటవండి, జల్ది ఇవ్వండి, ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే లోన్లు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 అనుకున్నాడు మొదలు ప్రమాణ స్వీకారం చేసేది సోనియా గాంధీ బర్త్డే. కానీ మళ్ళేమైందో ఏమో, ఆయంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తుకపోతాడో లేకపోతే బట్టి అన్న ఎత్తుకపోతాడో అనుకొని 2 రోజులు ముందే చేసిండు ప్రమాణం, డిసెంబర్ 7 నాడు. 2 రోజుల ముందు ప్రమాణం చేసిండు, కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మొదటి సంతకం అన్నాడు. కానీ నిన్న విలేకరి అడిగిందో ఆమె తుక్కుగూడలో, ఏమని, ఏం రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే, ఏ అది పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదమ్మా, పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదు అంటున్నాడు. ఇలా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి, కడతవా సస్తవా అని. మీరు కట్టకపోతే మళ్ళీ రుణం ఇయ్య అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, సీరియస్గా తీసుకోవద్దు అంటున్నాడు. ఇంకా సిగ్గుచేట ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాట, నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, పరిపాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంది అంటుండు. ఇక మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అయ్యా నాయన, నాకు అర్థం కాదు. పరిపాలన అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి చేతుల్నే ఉంటుంది, తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ 2 నెలల పాటు ఎలక్షను సజావుగా జరిగేటందుకు సమన్వయం చేస్తుంది, కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాపం, ఎందుకంటే మీకు తెలిసి ఆయన్నే చెప్పిండు ఎలక్షన్ ముందు, సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా, ఎట్లా ఎట్లా నడుపుతామంటే ఏమన్నాడు, ఏ ముఖ్యమంత్రి పదవి ఏముందా, గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడిండు. ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి, ఇక ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉన్నారు. నేను మీకు అందుకే చెప్తున్నా, వాళ్ళు సమాధి కట్టే చక్కర్లో ఉన్నది మనకే, మన తెలంగాణ పార్టీకి, మన పార్టీకి సమాధి కట్టాలనే 2 పార్టీలు ఇవాళ ఒకటై కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మొన్న ఇప్పుడే తమ్ముడు కార్తీక్ చెప్పినాడు అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీలు కాంగ్రెస్కు సహకరించినారు, ఈరోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కూడా, చేవెళ్లలో గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది. అందుకే నిన్న మొన్నటిదాకా ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నాడు, ఇప్పుడు తప్పుకున్నాడు, సైడ్ అయిపోయిండు, పక్కకు పోయిండు.